ముందు వాళ్ళకి ఆపిన ఆగేది కాదు పోతానండి. ఓకే బ్రో, ఇప్పుడు చూడు చాలా మంచి లాజిక్లు వస్తాయి. అంటే ఇన్ ద రియల్ టైమ్ యూజ్ దిస్ లాట్. ఓకే చూడు, ఇలా అంటే జస్ట్ నీ థాట్ కోసం ఇలా చేయొచ్చా అనేది పాయింట్. న్యూ స్ట్రక్చర్ నాకు ఇలా కావాలన్నా, ఓన్లీ టోటల్ అమౌంట్ పెట్టి ఇట్లా కావాలి నాకు సేల్స్. టోటల్ అమౌంట్, సేల్స్ క్వాంటిటీ, ఇంకా నాకు లెఫ్ట్లో టోటల్ ఫిగర్స్ అని ఉన్న ఇయల్ సమ్ టెక్స్ట్. సో న్యూ సెలెక్షన్, న్యూ స్ట్రక్చర్ పెట్టి బిల్డ్ సమ్ న్యూ సెలెక్షన్. నీకేం డెఫినేషన్ ఏం పెట్టున్నా, జస్ట్ ఏమంటా టోటల్ ఏం లేదు, ఊరు జస్ట్ హెడ్డింగ్ పెట్టిన అంతే, నథింగ్. సో డిడ్ ఐ బిల్డ్ వన్ నోడ్ కస్టమ్ నోడ్ లైక్ దిస్. అట్లా కొన్ని కస్టమ్ నోడ్స్ బిల్డ్ చేయాలంటే కూడా ఐ కెన్ యూజ్ మై న్యూ సెలెక్షన్. ఇప్పుడు ఏమొస్తుందన్న చూడండి, నువ్వు అర్థం చేసుకో. ఇక్కడ నుంచి అమౌంట్ క్వాంటిటీ చూపించడం ట్రై చేస్తుంది. ఫ్రమ్ ది నోడ్ ఇన్ ద రోస్, ఈజ్ ఇట్ పుట్టింగ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద క్వెరీ? ఏం లేదన్న. టోటల్ వాల్యూ నోడ్ ఏందన్న, పేరు తప్ప దానికి ఏం డెఫినేషన్ లేదు. అది ఇక్కడ నుంచి ఏం చేయదు, అంటే పై నుంచి ఏమొస్తుందో అంత వాల్యూ చూపిస్తుంది. అంటే ఇలాగే టోటల్ అమౌంట్స్ అండ్ టోటల్ క్వాంటిటీ 15,08,000 ఎంత ఉండింది, అట్లా ఓన్ హెడ్డింగ్ చూపించే కోసం. మాకు అట్లొద్దు, ఇప్పుడు ఇట్లన్నా అన్న నాకు. ఓకే, ఇక టోటల్ అమౌంట్ చూపిస్తుంది, నాకు హెడ్డింగ్ ఇలా రావాలి. అంటే టోటల్ వాల్యూస్ ఫర్ ఇండియా ఫర్ ఇయర్ 2013 అండ్ ఫర్ మంత్ జనవరి. ఇండియా 2013 జనవరికి రావాలి అమౌంట్. అంటే మొత్తం అమౌంట్ కనపడకూడదు సెల్లో, పైనుంచి టోటల్ అమౌంట్ చూపించి ట్రై చేస్తుంది. ఇక్కడ నుంచి ఆ ఎఫెక్ట్ పెట్టేస్తే ఏంది, ఇయర్ కంట్రీ ఆ మంత్ పెట్టేస్తుంది. చూడు, రైట్ క్లిక్ ఆన్ ది వాట్ ఇస్ ఇట్ న్యూ సెలెక్షన్. ఏదో ఒకటి పెట్టాను 2013. ఇంకోటి ఏమన్నా మంత్ ఇట్లా నువ్వు ఎన్ని గంటలు రెస్ట్రిక్షన్ పెట్టుకో. ఇక నాట్ ఈక్వల్ టు పెట్టచ్చు, నాట్ ఈక్వల్ డిసెంబర్ అనొచ్చు అనొచ్చు. ఇప్పుడు అర్థం ఇప్పుడు ఏమైంది అర్థం ఉంటే, ఇక్కడ నుంచి టోటల్ అమౌంట్ చూపించి ట్రై చేస్తుంది అండ్ ద నోడ్ ఫ్రమ్ ది రోస్ ఈజ్ రెస్ట్రిక్టింగ్ దట్. అప్పుడు ఓన్లీ 2013 ఇండియా డిసెంబర్ది చూపిస్తుంది. ఏంది ఏం లేదంట, అంటే లెట్ మీ సి. ఇప్పుడు 2013 రైట్, 2013 దెన్ డిసెంబర్ కదా. కంట్రీ ఏందన్నా, ఇండియా. ఇండియా యాడ్ ఉంది, ఇండియాకి లేదు. అదే యూఎస్కి పెట్టింటే యూడ్ హవ్ గాట్ 32,000. నాట్ చేసి ఉండొచ్చు. థర్టీ 2 16 అండ్ 6 అట్లా అర్థమైందన్న. ఇలా కూడా చేయొచ్చా ఇప్పుడు ఇట్లా అంటున్నా మళ్ళీ. ఓకే, అంటే ఈ సెల్ డెఫినేషన్ ఏందన్న, ఆ సెల్ డెఫినేషన్ చెప్పు. సేల్స్ అమౌంట్ వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ నాట్ ఈక్వల్ టు ఐఎన్ అండ్ 2013 డిసెంబర్ కదా. ఇట్లా పెడితే ఇది కూడా ఒక నోడే కదా బస్, ఎడిట్. ఎట్లా పెడితే ఏమొస్తుందన్న,
ఇక్కడ రోస్లో ఏం చేస్తుంది, పై నుంచి కాలమ్స్లో ఏం చేస్తుంది, ఫ్రమ్ ద కాలమ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు షో మీ టోటల్ అమౌంట్ నాట్ ఈక్వల్ టు ఇండియా. ఇక్కడ నుంచి డిసెంబరు 2013 అన్న, అప్పుడు ఏం రావాలి అవుట్పుట్, ఇది ఇక్కడ నుంచి నాట్ ఈక్వల్ టు అయ్యాను అంటున్నాం, ఇక్కడ నుంచి 2013 డిసెంబర్ అంటున్నాం. అంటే సెల్ డెఫినేషన్ ఏంటన్నా, ఇందాక అవుట్పుట్ ఇందాక అవుట్పుట్. ఇప్పుడు సెల్ డెఫినేషన్ సేల్స్ అమౌంట్ వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ నాట్ ఇండియా అండ్ ఈ రోజు 2013 అండ్ డిసెంబర్ అప్రూవ్ ఇంతే, ఏమంటే రెస్ట్రిక్షన్ ఇక్కడి నుంచి పడేది, కొన్ని అక్కడి నుంచి పడుతుంది, కొన్ని ఇక్కడి నుంచి మొత్తం. సో సెల్ ఈజ్ యాక్చువల్లీ ఇంటర్సెక్షన్ ఆఫ్ బోత్ ది డెఫినేషన్ ఫ్రమ్ రోస్ అండ్ కాలమ్స్. ఇది ఆర్కేఎఫ్ న్యూ సెలెక్షన్ అంటే దిస్. సరే ఓకే, నీకు అర్థం. ఇట్లా చూస్తాం నెక్స్ట్ సినారీలు చూద్దాం. ఫస్ట్ నేను అన్నీ టచ్ చేస్తాను నన్ను. ఓకే, ఫర్ దిస్ ప్రోడక్ట్ టోటల్ సేల్స్ అమౌంట్ ఇస్ దిస్, సేల్స్ క్వాంటిటీ ఇస్ దిస్, రైట్? సో ఇఫ్ రన్ ఇట్ విల్ షో మీ ప్రోడక్ట్ వైజ్ వాట్ ఈస్ మై టోటల్ అమౌంట్స్ అండ్ దెన్ టోటల్ క్వాంటిటీస్. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ఐ హ్యావ్ రిక్వైర్మెంట్ ఆఫ్ నోయింగ్ ది యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. మై క్యూబ్ ఆర్ ప్రొవైడర్ ఇస్ జస్ట్ గివింగ్ మీ 2 KPIs, అమౌంట్ అండ్ క్వాంటిటీ, అండ్ బేస్ ఆన్ దీస్ టూ ఐ వుడ్ లైక్ టు డిరైవ్ KPIs, అనదర్ KPI కాల్డ్ ASP, యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. హౌ విల్ క్యాలిక్యులేట్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్? ఇవ్వడం నన్ను మామూలు అమౌంట్ డివైడ్ బై క్వాంటిటీ, రైట్? ఫర్ దిస్ హౌ విల్ యూ డూ, ఎట్లా చేయొచ్చు? కెన్ ఐ డూ సంథింగ్ విత్ ది ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్? నో, రైట్? సో నౌ ఐ హ్యావ్ రిక్వైర్మెంట్ టు డిరైవ్ ఎ న్యూ కాలమ్ బేస్ ఆన్ ఎగ్జిస్టింగ్ మెజర్స్ అండ్ పర్ఫార్మ్ సమ్ క్యాలిక్యులేషన్స్. ఐ వాంట్ రైట్ క్లిక్ అండ్ సే వాట్ ఇస్ న్యూ క్యాలిక్యులేట్ కీ ఫిగర్. ASP అంటే యావరేజ్ సెల్లింగ్ ప్రైస, ZYCKF ASP. వాట్ ఇస్ ద లాజిక్? యూ హ్యావ్ ఆల్ ద ఆపరెంట్స్, ఇట్స్ లైక్ ఫార్మల్ ఎడిటర్. యూ హ్యావ్ ఆపరెంట్స్ ఫంక్షన్స్, యూ జస్ట్ హ్యావ్ టు యూజ్. అంతేనా బాస్? అంతలే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్. కానీ చూడు, INR ఈఎన్ఆర్ సంస్థ ఏం సంబంధం ఉంది? అసలు ఉంటే INR ఉంది లేదా ఈఏ ఉంది? అసలు INR / ఈఏ ఏందన్న సంబంధం లేదు, రైట్? రాంగ్. సో ఐ వుడ్ లైక్ టు రిమూవ్ దిస్ కరెన్సీస్ ఆల్ ద స్టఫ్. ఎందుకంటే ఇక్కడ INR ఉండి ఇక్కడ ఈఏ ఉండడం వల్ల అట్లా వస్తుంది. సో అప్పుడు ఏంటంటే, వైల్ పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్ ఐ హ్యావ్ అ ఫంక్షన్ కాల్ నోట్ డిమ్ అని ఒక ఫంక్షన్ ఉందన్న. ఏం రీడ్ చేయడం లేదు. అది ట్రాన్స్పోర్ట్ నట్టు. దాన్ని ఇంకా కొద్దిగా ఇంప్రూవైజ్ చేశానంట. బట్ ఫర్ ASP డస్ ఇట్ మేక్ సెన్స్ విత్ కరెన్సీ? కరెన్సీ ఉంటే బాగానే ఉంది. ఈఏ అన్నది రాకూడదు అలిసే. చూడు, అమౌంట్ డైరెక్ట్ విత్ కరెన్సీ, ఐ టేక్ ద అమౌంట్ విత్ కరెన్సీ ఇంటూ క్యాలిక్యులేషన్, ఓకే, డివైడ్ బై ఐ వుడ్ లైక్ టేక్ క్వాంటిటీ వితౌట్ యూనిట్ ఇంటూ క్యాలిక్యులేషన్. డేటా ఫంక్షన్స్లో వాల్యూ వితౌట్ డైమెన్షన్ యూనిట్ ఫ్రీ అని ఉందండి. నో డిమ్ ఆఫ్ క్వాంటిటీ పెడితే ఏంటంటే, ఇట్ టేక్స్ మై క్వాంటిటీ వితౌట్ దట్ యూనిట్ ఆఫ్ మెజర్స్. సో బట్ అమౌంట్ విత్ కరెన్సీ, సో 100 INR డివైడ్ బై 20 విల్ గివ్ యూ 5 INR అని ఇచ్చేస్తుంది.
నౌ ఇట్స్ ఓకే. లైక్ దిస్ యూ కెన్ గో విత్ ఇది క్యాలిక్యులేట్ కీ ఫిగర్. లైక్ దిస్ యూ కెన్ యూజ్ ఎనీ ఫంక్షన్స్ అండ్ బిల్డ్ కాంప్లెక్స్ లాజిక్ చాలా ఉంటాయి. లైక్ సే ఇఫ్ యూ గో ఇన్ యూ సీ బూలియన్ ఫంక్షన్స్, బూలియన్ ఫంక్షన్ అంటే లెగ్స్ గుడ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని చెక్ చేసి ఇఫ్ దే రిటర్న్ ఎయిదర్ వన్ ఆర్ జీరో, కండిషన్ సాటిస్ఫైస్ దే రిటర్న్ వన్, ఇఫ్ ద కండిషన్ నాట్ సాటిస్ఫై దే గివ్ వాట్ జీరో. అట్లే మామూలు ఇంకా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, డేటా ఫంక్షన్స్, పర్సంటేజ్ ఫంక్షన్ ఉంటాయి. మీ ముందు బ్యాచ్ కాలేజ్ ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసి ఒక వీడియో చేసి ఇచ్చినాను, జస్ట్ టేక్ దట్ వీడియో. నేను కూడా చెప్పినా మీకు వేస్ట్ అంత టైం వేస్ట్ తప్ప ఏముంటుంది. ముందు చాలా టాపిక్స్ ఉన్నాయన్న, నేను మీ ముందు బ్యాచ్ సంబంధం లేకుండా ఊరు వెళ్ళి కొట్టుకుని పోయినాం. ఇట్ టుక్ 3.5 మంత్స్ అయింది. ఇట్ దిస్ ఆల్ ఫంక్షన్స్ ఓకే. సో వాట్ ఇట్ ఈస్, ఆ వీడియో తీసుకో, ప్రతి ఫంక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చూపించింది ఏం చేస్తుంది ఏ ఫంక్షన్, జస్ట్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్ ఓకే. డజంట్ మేక్ సెన్స్, బట్ అల్టిమేట్లీ కెన్ యూస్ ఫంక్షన్స్ ఆపరెంట్స్ అండ్ డిఫైన్ యూర్ లాజిక్, అది కాన్సెప్ట్. నెక్స్ట్ దే సంథింగ్ కాల్డ్ న్యూ ఫార్ములా అని ఉంది. ఫార్ములా కాన్సెప్ట్ సేమ్ లైక్ ఆర్కేఎఫ్కి న్యూ సెలక్షన్ కిట్లో క్యాల్కులేట్ కీవర్కి న్యూ ఫార్ములా అట్లా అన్నట్టు. క్యాల్కులేట్ కీవర్ ఇస్ గ్లోబల్, ఇఫ్ యూ వాంట్ డూ సేమ్ క్యాలిక్యులేషన్ విచ్ ఇస్ లోకల్ దెన్ ఐ కెన్ గో విత్ ఫార్ములా. ఇప్పుడు సెలెక్ట్ స్ట్రక్చర్ ఇప్పుడు తీసేయద్దాం. లెట్స్ ఐ వాంట్ క్యాల్కులేట్ దిస్ వాట్ టు రైట్లీ ఉన్న స్ట్రక్చర్ సే వాట్ న్యూ సేమ్ అంతే. ఆపరెంట్స్ ఆపరేటర్స్ అంతేనా, డన్. ఫార్ములా పేరు మార్చవచ్చు, దట్స్ ఇట్. సేమ్ వాట్ ఎవర్ యూ కుడ్ గెట్ విత్ సీకేఫ్ ఐ కెన్ గెట్ ద సేమ్ థింగ్ విత్ ఫార్ములా. ఓన్లీ థింగ్ ఇస్ క్యాల్కులేట్ క్యూబ్ ఇస్ గ్లోబల్ మీన్స్ ఇట్ కెన్ బి రీయూస్డ్ ఇన్ ఆల్ ద క్వెరీస్ వాట్ ఈస్ డిజైన్ ఆన్ ద సేమ్ క్యూబ్, బట్ న్యూ ఫార్ములా ఈస్ లోకల్ టు దిస్ క్వెరీ అలోన్. ఓకేనా, దట్స్ ఓన్లీ డిఫరెన్స్. చాలు ఈరోజు, వీఆర్ గుడ్.